వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొద్దిసేపట్లో అనగా మనకు ఈరోజు మధ్యాహ్నం నుండి ఈరోజు రాత్రి వరకు అయితే భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా అయితే ఉంటాయి జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ సో వీడియోనే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుంది అలాగే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ అండి ఇక వివరాలు చూద్దాము ఐటీ అప్డేట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందాం అండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు మనం గాలుల అసహజతను వలన మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు జిల్లాలైన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అలాగే విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లా ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే నెల్లూరు అలాగే ప్రకా కడప చిత్తూరు తిరుపతి నంద్యాల అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ అయితే చూడొచ్చండి జిల్లా మొత్తంగా మనకు కొంత భాగంలోనే ఈ వర్షాలు అయితే ఉంటాయి అలాగే రాత్రి అర్ధరాత్రికి వెళ్ళేసరికి గాలులు సంగమం అనేది బలపడుతుంది కాబట్టి అనంతపురము సత్యసాయి కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి నుండి రేపు ఉదయం మధ్యలో వర్షాలు అయితే చూడవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇప్పటి నుండి అంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే వాతావరణం కొన్ని ప్లేసెస్లో చేంజ్ అయిపోయిందండి సో మేఘాలు కమ్ముకొని సో బ్లాక్గా అయితే ఉన్నాయి సో దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో వర్షాలు అయితే స్టార్ట్ అయ్యి మనకు నైట్ వరకు కూడా ఈ జిల్లాల్లో ప్రభావం అనేది ఉండబోతుందండి సో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బయటకు వెళ్ళకూడదు ఎందుకంటే ఉరుములు మెరుపులు ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళినట్లయితే కనుక మనకు ప్రాబ్లం అయితే ఉంటుంది సో తప్పనిసరిగా జాగ్రత్తగా వహించండి ఇక్కడ చూసుకున్నట్లయితే లైవ్ లో ఈ విధంగా మనకు చూపించడం అయితే జరుగుతుందండి సో గాలులకు సంబంధించి అలాగే వర్షం అనేది ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైన్ఫాల్ టు ఇంక్రీజ్ ఇన్ రాయలసీమ సో మన యొక్క కడప డిస్ట్రిక్ట్ లో కూడా మనకు ఈ వర్షం అనేది ఎక్కువగా అయితే కురుస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ విధంగా మనకు ఏపీలో అయితే మనకు వర్షాలు అయితే ఉండబోతున్నాయి సో తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమన్నా వాతావరణ శాఖ నుండి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బెస్ట్